నిన్న రాత్రి ఎవరు డోర్ కొట్టారన్నా చాలా భయం వేసింది, చాలా భయం వేసింది. రాము అయితే చాలా రోజుల నుంచి ఇంటికి రాలేదు. వచ్చి ఇంకా నెల కూడా కాలేదు, ఇంకప్పుడే ఇట్లాంటివి స్టార్ట్ ఉంది. మీ అమ్మ వాళ్ళు ఫోన్ మాట్లాడుతున్నారా అండి తోటి? లేదన్నా లేదన్నా. నేనైతే చెప్తున్నా అమ్మాయికి లైఫ్ నాశనం చేసుకోవద్దు, వెళ్ళిపో నువ్వు ఊరికని చెప్పేసి చెప్తున్నా. ఆమె వినట్లేదు, ఆమె వినట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రాంక్ బాంగుర్లి. ఈ రోజు అయితే రాము వాళ్ళ వైఫ్ మన ఇంటి దగ్గరకు వచ్చిందనమాట. ఎందుకు ఏం లేదనేది ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకుందాము. చాలా మంది అయితే ఇప్పటికైనా కూడా ఇది ఫ్రేక్ ఫేక్ ఫేక్ ప్రాంక్ అని అనుకుంటున్నారు. ప్రాంక్ కాదు. ఆ అమ్మాయి నిన్న నైట్ నాకు ఫోన్ చేసి ఏడ్చుకుంటా ఫోన్ చేసింది. నాకు తెలుసిన నిన్న నైట్ 11-12 ఆ టైంలోన ఏడ్చుకుంటా నాకు ఫోన్ చేసింది. అది ఎందుకోసం ఆ అమ్మాయి ఏడ్చింది, అసలు ఏం జరిగింది, ఏం లేదని ప్రతి ఒక్కటి అమ్మాయిని కనుక్కుందాము. మరి లేట్ ఎందుకు ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో ప్లీజ్ అండి, దయచేసి రాము ఎక్కడున్నా గానీ మీకు కనపడిస్తే ప్లీజ్ పిలుచుకురండి నా దగ్గరికి, దయచేసి సాయం చేయండి. ఎందుకమ్మా నిన్న నైట్ నాకు ఆ టైంలో మీరు ఫోన్ చేయడానికి గల కారణం ఏంది? నిన్న రాత్రి ఎవరు డోర్ కొట్టారన్నా చాలా భయం వేసింది, డోర్ కానీ తీయాలనిపించలేదు. రాము అయితే చాలా రోజుల నుంచి ఇంటికి రాలేదు, వచ్చినాడు మన ఎప్పుడు ఒక గంట సేపు ఉన్నాడు వెళ్ళిపోయినాడు. అంతేనా, అసలు ఇంటి దగ్గర ఉండట్లేదా? ఇంటి దగ్గర లేడన్నా, అసలు రావట్లేదు. మరి నిన్న అడిగితే వాడు, నిన్న మీరు కూడా చూసే ఉంటారు, వాడు ఏమన్నాడంటే నిన్న మామా ఇంటికి పోదాం రా, మీ పాప చికెన్ వండుతుంది బాగా చేస్తుంది, ఇంటికి పోదాము రేపు రా అంటే. నేను కూడా మీకు వీడియోలో కూడా చెప్పిన, నేను ఖచ్చితంగా రేపు రాము వాళ్ళ ఇంటికి పోదామండి, కలుద్దాం రాము వాళ్ళ ఇంట్లో అని చెప్పేసి చెప్పినామాట. నైట్ ఉన్నట్లుండి ఇట్లా ఫోన్ చేసింది నైట్ 11-12 టైంలోన నాకేమైపోయి టైంలో అని చెప్పేసి నాకేం అర్థం కాలే. అప్పుడు తర్వాత అన్న ఇది పరిస్థితి అని చెప్పి సరే అని నాకు తెలిసిన వాళ్ళని అక్కడ పంపించినారు, ఏంటి పరిస్థితి ఒకసారి ఫోన్ అని చెప్తే అప్పుడు అంతా ఇంకా నార్మల్ అంటే వాళ్ళు లేరంట, దానికని మన వాళ్ళు వచ్చేసినారు. అయితే అసలు వాడు ఇంటికి రావట్లేదమ్మా? అసలు రాలేదన్నా. అసలు ఎన్ని రోజులు వాడు ఇంటికి వచ్చి? ఇప్పుడు చాలా రోజులు అయిపోయిందన్న, వారం 10 రోజులు అయిపోయింది. వారం 10 రోజుల నుండి ఇంటికి రావట్లేదు? లేదన్న, వారం కిందట ఒక గంట సేపు ఉన్నాడు ఇంట్లోన, బయటికి వేస్తా అని చెప్పి పోయినాడు అంతే. మీరు ఎట్లుంటదంటే, మీ సంసారం ఎట్లుంటదంటే, ఏదో వాడు ఏదో మాట చెప్పిండొచ్చు లేకపోతే ఇంకోటి చెప్పిండొచ్చు, అయినంత 4 మాటలకి వాడిని ఒక్క రోజు నమ్మినావో 2 రోజులు నమ్మినావో నాకు అర్థం కావట్లేదు. కానీ వాడితో వచ్చి నీకు ఆ రోజు చెప్పిన, నేను వాడిని కొట్టేటప్పుడే చెప్పిన, వాడు నీకు సెట్టు కాడు, వాడు సెట్టు కాడు, దయచేసి నువ్వు వెళ్ళిపో అమ్మా. ఆల్రెడీ మీ నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, అవి నేను ఎందుకన్నా మంచిదని ముందునే రికార్డ్ చేసి పెట్టుకున్నా. నువ్వు వెళ్ళిపోమ్మా, నువ్వు లాస్ట్ కి బస్ స్టాండ్ లో పండుకునే పరిస్థితి నీకు వస్తుందని చెప్పిన. నువ్వు ఆ రోజు పోకుండా ఈ పొద్దాకురు అన్న వాడు రాలేదన్నా అన్న వాడు రాలేదంటే నేను వానికి కాపలా కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను నీకు వానికి కాపలా కాదు. ఏదో వచ్చినారు వస్తే నేను చేసిన ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళ నాన్నతో మాట్లాడినాను, ఈ అమ్మాయితో మాట్లాడినా, ఈ అమ్మాయికి కూడా నేను వాడిని చెప్పిన, వాడి గురించి నీకు తెలీదు, నువ్వు వెళ్ళిపోమ్మా, నువ్వు ఖచ్చితంగా ఇలా ఉండొద్దు అని చెప్పేసి చెప్పిన. మీకు కూడా ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, నేను ఆ రోజే పో అని చెప్పిన. నీకు ఈ రోజు కూడా ఇప్పటికైనా కూడా ఛాన్స్ ఉంది. నువ్వు ఏం ఇప్పుడు పుట్టించుకున్న తల్లిదండ్రులు నిన్ను ఎక్కడ దూరం పెట్టరు. నా మాటని నువ్వు పోయేది మంచి చూడమ్మా, ఇంతకంటే వేరే ఆప్షన్ లేదు నీకు. నువ్వు పో, ఖచ్చితంగా మీ అమ్మ మీ ఇప్పుడు పుట్టించుకున్న తల్లిదండ్రులు కదా, వాళ్ళ కాళ్ళను పట్టుకో, వాళ్ళు ఏం తప్ప ఇన్ని రోజులు నేనేం పోషించలేదా వాళ్ళు, వాళ్ళని కాలం పట్టుకుని నాకు తప్ప అయిపోయిందని చెప్పు. నేను ఆల్రెడీ ఇందాక లైవ్ పెట్టినానండి, లైవ్ లో కూడా చాలా మందికి రిక్వెస్ట్ చేసినాను, రాము ఎక్కడన్నా ఉంటే ప్లీజ్ తెలియచేయండి, ప్లీజ్ తెలియచేయండి అని పెట్టినాను. ఇంతవరకు ఎటువంటి రిప్లై లేదు. ఒక ఊర్లోన ఒక దగ్గర ఉంటే ఎవరైనా కూడా పలానా చోటు ఉంటాడో అది అని చెప్పేసి మనకు రిప్లై ఇస్తారు ఖచ్చితమే.
కానీ వాడు ఒక చోట ఉండేటోడు కాదు, ఒక దగ్గర ఉండేటోడు కాదు, ఒక పని చేసుకునేటోడు కాదు. అట్లాంటి నమ్మి నువ్వు వచ్చినావు చూడు, మీ తల్లిదండ్రులు నిన్ను ఒక రెండు మూడు ఏట్లు కొట్టినా వాళ్ళ తప్పే కాదు. ఎందుకంటే నిన్ని వాళ్ళు పుట్టించుకొని ఇంత పెద్ద దాన్ని చేసి ఎవడో తెలియనోని చేతిలో నువ్వు పోయి బల్లవుతావు అంటే వాళ్ళ కడుపున కానీ తరక్కపోతుంది. నీ గురించి ఎంత ఆలోచిస్తుంటారు, ఏం లేదో వాళ్ళు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకున్నావు నాకు అది ఒక్కటి చెప్పమ్మా, ఉంటావా? నువ్వు వెళ్ళిపోతానంటే నేనే ఫ్రెండ్స్ నేనే ఖచ్చితంగా బస్సు బుక్ చేసి పంపిస్తా అమ్మాయిని. నువ్వు పోతానంటే 100% ఈరోజు నైట్ నేను వచ్చి మీ ఇంటి దగ్గర వదిలిపెట్టి వస్తా. తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకుంటే ఏమి కాదు, ఇబ్బంది ఏం లేదు. నా మాటని పోమ్మా, నువ్వు నీకు తెలు, నువ్వు ఇంకా కష్టపడతావు, ఇంకా ఇబ్బందులు పడతావు, ఇంకా కష్టపడతావు. నీకు తెలియదు వాళ్ళ గురించి. పోలేనన్నా. పోలేనంటే కష్టాలు పడక తప్పదు. మొన్న మీ పెళ్లి చేసినప్పుడే దాదాపు మీరు నమ్ముతారా నమ్మవు 1000-2000 మందికి ఈజీగా ఆన్సర్ ఇచ్చింటా నేను. అంత అవసరం కూడా నాకు లేదు, కానీ అంతమందికి ఈజీగా నేను ఆన్సర్ ఇచ్చిన జీవితం నాశనం చేసుకోవద్దు. పోయేది అట్లుంటే నువ్వు వెళ్ళిపో. నేను పెళ్లి చేసిన కాబట్టి నా చేతుల మీదుగా నేనే నిన్ను మీ ఇంటి దగ్గర వదిలేసి వస్తా, అంతకంటే వేరే ఆప్షన్ లేదు. ఫ్రెండ్స్ నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుతున్నానా మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే నేను తప్పు చేస్తున్నానా రైట్ చేస్తున్నానా అనే మీరు చెప్తే తప్ప నాకు అర్థం కాదు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా 10 మంది 10 మాటలు చెప్తే అందులో ఏది కరెక్ట్ ఏది తప్పు అని చెప్పేసి నేను తెలుసుకొని వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయమంటే ఖచ్చితంగా మన కామెంట్లలోనా హెల్ప్ చేయండి అని అన్నారు. ఖచ్చితంగా నేను అమ్మాయిని పిలుచుకోబోయి వేరే స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో నెలకు 5000 జీతం ఇస్తున్నారు. ఇప్పుడు ఇంకా నెల కూడా కాలేదు, ఇంకప్పుడే ఇట్లాంటి స్టార్ట్ ఉంటే ఇంకా నీ లైఫ్ ఇంకా చాలా అంటే చాలా ఉందమ్మా, ఇది కాదు లైఫ్ నీకు. నువ్వు బాగున్నావు నా మాట, నువ్వు వెళ్ళిపో. మీ అమ్మ వాళ్ళు ఫోన్ మాట్లాడుతున్నారా ఇంతటి? లేదన్నా. ఒకసారి చేస్తావా మీ అమ్మ వాళ్ళకి? రెస్పాన్స్ కారమ్మా, ఎందుకంటే పుట్టించుకున్న కూతురు ఇట్లా పోయి చేస్తుందని ఎవరే కూడా అనుకోరు కదా. ఇట్లా చేస్తుంది పలాని చోటుకు పోతుంది, పలాని చోటులో నాశనం అయితే మాకు తెలియకుండా పెళ్లి చేసుకుంటుందని ఎవరు అనుకోరు కదమ్మా. వాళ్ళు కూడా నీ గురించి ఎన్నో ఆలోచించిపోయి ఉంటారు. వాళ్ళు నీ గురించి ఎవరు నా కూతుర్ని మంచి ఉన్నోని చేసుకోవాలా, మంచి బాగుపడాలా, నా కూతురు నలుగురులో బాగుండాలా అనేది అనుకుంటారు. నువ్వు ఇట్లాంటి చేతిలో పడతావని ఎవరు తెలియదు కదా. చెప్పండి, తెలియదు కదా. మరి ఇప్పుడు ఏం చేయాలనుకున్నారు మీరు చెప్పండి. మాట్లాడకుంటే కాదు, మాట్లాడండి. రాము ఎక్కడున్నా గానీ మీరు కనపడిస్తే చెప్పండి ప్లీజ్. వారం 10 రోజులు అయింది వెళ్ళిపోయాడు, అసలు రావట్లేదు ఇంటికి. ఒక్కదాన్నే ఉండాలంటే చాలా భయంగా ఉంది. అందుకే మురళి అన్న దగ్గరికి వచ్చినాను. ఏదన్నా చెప్పండి అన్న, ఎవరినన్నా అడగండి అన్న, రాము ఎక్కడున్నాడు కనుక్కోమని అడగడానికనే వచ్చినాను. ఇంట్లో ఏమైనా సరుకులు ఉన్నాయా? ఇవ్వలేమో. ఏం లేవా? జీతం వచ్చినాక తీసుకుంటా అన్న. ఇది ఫ్రెండ్స్ నేనైతే చెప్తున్నా అమ్మాయికి లైఫ్ నాశనం చేసుకోవద్దు, వెళ్ళిపో నువ్వు ఊరికని చెప్పేసి చెప్తున్నా. ఆమె వినట్లేదు. మన నేనేం చేయలేను ఇప్పుడు. ఏదో వాళ్ళు నాకు తెలుసు దగ్గర రాపంటే ఏదో ఒకటి ఒక 2 ఏళ్ళు కొట్టుకొని కానీ తీసుకొని పోవచ్చు, కానీ వాళ్ళు కూడా రెస్పాన్స్ కావట్లేదంట. మళ్ళీ అట్లాంటప్పుడు మనం ఏం చేయగలుగుతాం ఒకసారి మీరే ఆలోచించండి. వాడిని బాధ ఏంది అసలు, ఈ అమ్మాయిని ఏం చేయాలనుకున్నాడు? లేకపోతే ఈ అమ్మాయి జీవితం నాశనం చేయాలనుకుంటున్నాడా, లేకపోతే అమ్మాయితోటి బాగుండాలనుకుంటున్నాడా, లేకపోతే ఆ దారి లెక్క ఇప్పుడు వరకు ఎట్లయితే తిరుగుతున్నాడో అదే విధంగా తిరగాలనుకుంటున్నాడా? అట్లా తిరిగే పాట అయితే ఈ అమ్మాయిని తొలగొచ్చుకునే అవసరం కూడా లేదనేది నా పాయింట్. మరి మీరేమంటారో ఒకసారి కామెంట్ చేయండి. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సరేమ్మా, ఒక 2 రోజులు ఉండు, ఇక్కడే ఉండు. వాడు వస్తే వాడితో కూర్చొని మాట్లాడించి నీకు మొత్తం సెటిల్ చేస్తాను, లేదంటే నేను ఏం చేయలేను కూడా. ఎందుకంటే వాడు ఒక దగ్గర ఉండేటోడు కూడా కాదు. ఎక్కడన్నా ఎతికి మీరే అట్లా తీసుకురండి అన్న. అడుగు వాళ్ళని, అడగమ్మా. నేను ఒక వాళ్ళని అడుగు ప్లీజ్ అండి. దయచేసి రాము ఎక్కడున్నా గానీ మీకు కనపడిస్తే ప్లీజ్ పిలుచుకురండి నా దగ్గరికి. దయచేసి సాయం చేయండి.
ఉంటాయి.